ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఉన్నట్టుండి ఏదో మాట్లాడుతూ స్పృహతక్కు పడిపోయారు బాబు అమ్మాయి గారు. జాహ్నవి సంజన పిల్ల మాటి మాటికి స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటో అర్థం కావడం లేదు. మీరేం టెన్షన్ పడకండి. రండి డాక్టర్, వెళ్ళండి. అదిగో డాక్టర్ గారు కూడా వచ్చేశారు. సంజన, ఇంత రాత్రిపూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు. పర్వాలేదు రాహుల్. ఏమైంది? తను ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఐసి డాక్టర్, తను ప్రెగ్నెంట్ కదండి, ఇలాంటివన్నీ చాలా సహజం, డోంట్ వరీ. దీనికేదో జరిగింది, పీడ వదిలిపోతుంది అనుకుంటే ఏమీ లేదింట్రా. ఏం ప్రాబ్లం లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. థ్యాంక్ యూ సంజన. నో ప్రాబ్లం, కాన్షియస్ రాగానే నాకు కాల్ చేయండి. అలాగే సంజన. సరే వస్తాను. సరే వస్తానండి. రండి డాక్టర్. ఏంటమ్మా? ఒరే చెక్కి, జరిగింది చూస్తూ ఉంటే అమ్మాయి గారికి గతం గుర్తుకొస్తుందేమో అనిపిస్తుందిరా. ఇప్పుడు జాహ్నవికి తను సానియా అని తెలిసిపోతే ఎలా? నాకు అర్థం కావట్లేదమ్మా. ఏదైనా ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు. ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ కాపాడమని వేడుకోవడమే. ఇప్పుడు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది సార్. ఏం కాదు. ఏంటి, అందరినీ కంగారు పెట్టేశానా? కంగారు ఉండదా మరి? కడుపుతో ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగడం అనేది సహజం, కానీ ఇలా స్పృహ తప్పి పడిపోవడం ఏంటమ్మా? నిన్న మొన్నటి దాకా బాగా స్ట్రెయిన్ అయింది కదండి, ఆ నీరసం ఉంటుంది. ఆడపిల్ల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్ట్రెయిన్ అయితే ఎలా ఉంటుందో ఒక మదర్గా మీకు తెలిసే ఉంటుందిగా. జాహ్నవి, నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటది?
ఇది ప్రత్యేకంగా మీ కోసమే నేను వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను నాకు లైట్ బ్లూ కలర్ షర్ట్ ఇష్టమని నీకెలా తెలుసు ఆ ఏమో నిజంగా నాకు తెలియదు మీకు ఇది సూట్ అవుతుందని మీకు ఇష్టమని నాకు అనిపించింది అంతే ఎలా అదే ఎలా సాధ్యం ఈ విషయం నేను ఇంతవరకు నీకు చెప్పలేదు కదా చెప్పకుండా నీకెలా తెలుసు మీ ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ లేదు ఇదొక్కటే అని కాదు మీ గురించి చాలా విషయాలు నాకు తెలుసు అని నాకు అనిపిస్తుంది కారణం ఏంటి అనేది నాకు కూడా తెలియదు సరే త్వరగా రెడీ అయ్యండి జై విజయ్ ఇలా ఇద్దరు దారికి అడ్డంగా నిలబడ్డారు ఏం లేదమ్మా ఈ శుభ సందర్భంలో మీకు చిన్న బహుమతి ఇద్దామని ఏంటిది చిట్టుబాబు తీసి చూడండి అమ్మా మీకే తెలుస్తుంది అది రాహుల్ గారు సానియాల ఫోటో అమ్మా నువ్వే ఆవిడ కాబట్టి ఆ ఫోటోని మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాం మనసులో ఉన్న కోరికనే మేము ఇలా ఫోటో రూపంలో తీసుకొచ్చాం బాబు సార్ ఈ ఫోటోలో మీరిద్దరు కలిసి ఉన్నట్టు నిజంగా జీవితాంతం కలిసి ఉండాలనేది మా కోరిక సార్